హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ అటుకులతో బ్రేక్ఫాస్ట్. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా అటుకులతో ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకొని చాలా బాగుంటుంది. పిల్లల కానివ్వండి, పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈజీగా టేస్టీగా సాఫ్ట్గా తినేస్తారండి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ ఈ అటుకులతో బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. నేను ఇక్కడ లావ అటుకులను వేసుకున్నానండి. అందులో వాటర్ని పోసి ఒకసారి బాగా కడగాలి. అందులో ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా పోతుంది. ఇలా కడిగి పెట్టుకున్న అటుకుల్లో ఇంకొన్ని వాటర్ని పోసి ఈ అటుకులని ఒక 5 లేదా 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. తర్వాత వేరొక బౌల్ని తీసుకొని అందులో 1/2 కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. బన్సీరవ్వ, గోధుమ రవ్వ అంటారు కదా, అది వేసుకోండి. వాటర్ని పోసి ఒకసారి కడగండి. అందులో నుండి వాటర్ని వంపి ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం పులిసిందైతే బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. ఇలా రవ్వ అలాగే పెరుగు కలిసేలాగా ఒకసారి స్పూన్ తోటి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పై మూత పెట్టి కొద్దిసేపు రవ్వని పెరుగులో నానబెట్టుకోవాలి. ఒక 5 లేదా 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అటుకుల దానిపైన కూడా మూత పెట్టేసి ఈ రెండింటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఎంతో రుచికరమైన చట్నీని రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1.5 స్పూన్ వరకు పచ్చి శనగపప్పు, 1.5 స్పూన్ వరకు పచ్చి మినప్పప్పు వేసుకొని ఈ మినప్పప్పుని అలాగే శనగపప్పుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్లో ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, పప్పు ఇలా కలర్ మారడం స్టార్ట్ అయింది. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 3-4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఎండుమిర్చిని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పెద్ద సైజు ముక్కలాగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు సాఫ్ట్గా అయినంతవరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పాన్ పై మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. టమాటో అలాగే ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయినంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు మాడకూడదు, ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అవ్వాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగైతే అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి. మనం అటుకులు అలాగే రవ్వ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న అటుకులని వాటర్ లేకుండా గట్టిగా పిండి ఇలా మిక్సీలోకి వేసుకోండి. పెరుగులో రవ్వ నానబెట్టుకున్నాం కాబట్టి అది కూడా మొత్తం వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలిపి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. పిండిని కొంచెం తిక్కుగానే మిక్సీ పెట్టుకోవాలి, మరీ పల్చగా ఉండకూడదండి, తిక్కుగా వచ్చేలాగా మిక్సీ పెట్టుకోండి. ఇప్పుడు ఇలా పట్టుకున్న ఈ పిండిని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. వంట సోడా లేదంటే ఈనోన్ కూడా వేసుకోవచ్చు. వంట సోడా లేకపోయినా పర్లేదండి, ఉంటే మాత్రం వేసుకోండి, చాలా బాగా వస్తుంది. వంట సోడా వేసిన తర్వాత కొన్ని వాటర్ని పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండితో కలిసేలాగా ఒకసారి బాగా కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక దోశ పాన్ పెట్టుకొని అందులో 2 చుక్కల ఆయిల్ పోసిన తర్వాత ఉల్లిపాయతో ఈ ఆయిల్ని అంతటా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండిని ఒకసారి బాగా కలుపుకొని 1 గరిటెపిండిని ఇలా దోశ పాన్ పైన వేసిన తర్వాత అలాగే ఉంచండి, దీన్ని స్ప్రెడ్ చేయకూడదు. చూడండి మనకి ఇలా బొలిసిల్లాగా చక్కగా హోల్స్ పడిపోయింది. ఇప్పుడు దీని చుట్టూ కూడా ఆయిల్ పోయాలి. ఆయిల్ వేసిన తర్వాత దాన్ని రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రెండో వైపు ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. తర్వాత ఇంకొకటి వేసుకోవడానికి ప్రతిసారి కూడా 1 లేదా 2 చుక్కల ఆయిల్ పోసి
ఉల్లిపాయతో ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఒక గరిటె పిండిని ఈ ప్యాన్ పైన పోయాలి. ఈ దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని బాగా కలుపుకొని ఒక గరిటె పిండిని ఇలా దోశ ప్యాన్ పైన పోసిన తర్వాత అలాగే ఉంచండి. పిండిని స్ప్రెడ్ చేయకూడదు, అలాగే ఉంచి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టడం ద్వారా మనకి దోశ పైన ఇలా హోల్స్ లాగా పడిపోతూ ఉంటాయి. పైన పచ్చిదనం పోయేంతవరకు ఉడికిన తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ పోయాలి. ఆయిల్ వేసిన తర్వాత రెండో వైపు తిరగతిప్పేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దోశ ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, రెండు వైపులో కూడా మంచి కలర్లోకి వచ్చాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. చట్నీ కోసం ఉల్లిపాయలు టమాటాలని ఉడికించుకున్నాం కదా, అవి సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం దోశలు రెడీ చేసుకునే లోపు మనకి ఉల్లిపాయలు టమాటా ముక్కలు బాగా చల్లారిపోయేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు పప్పులతో సహా వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చట్నీని మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా ప్యాన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని పోపు వేయకపోయినా పర్లేదండి, పోపు లేకుండా చట్నీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం ఆయిల్లోనే అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి పోపు వేయకపోయినా చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దోశల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, రెండింటి కాంబినేషన్తో బ్రేక్ఫాస్ట్ అద్దరిపోయిందండి. చాలా సింపుల్గా, హెల్దీగా, తక్కువ ఆయిల్తోటి రుచికరంగా, టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. రొటీన్గా ఇడ్లీ దోశయే కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టి ఇవన్నీ ఇన్స్టెంట్గా ఈ దోశలు చాలా బాగుంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, పిల్లలు కానీ ముసలి వాళ్ళ వరకు ఈజీగా తినేస్తారు. చూడండి లోపల పిండి కూడా బాగా ఫ్రై అయిపోయింది, మంచి కలర్లోకి కూడా వచ్చాయి. ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి. కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి. మరి తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.